हेलो एव्रीवन, वेलकम टू माय चैनल माय फूड रेसिपी। ई वीडियो लो नेनु टोमेटो निल्वा पच्चड़ी चाला सिंपल गा एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई पच्चड़ी अन्नी रकाल टिफिन्स लो मनम इंक्लूड चेसुकोवच्चु, चाला टेस्टीगा उंटुंदी। सो लेट चेयकुंडा वीडियो लोकि वेल्लिपोदाम। अंड ई वीडियो मीकु नच्चिनट्लयिते प्लीज डोंट फर्गेट टू लाइक, शेयर अंड सब्सक्राइब। నేను కిలో ఫ్రెష్ టొమాటోల్ని తీసుకున్నాను. ఇలా అన్ని టొమాటోలకి తొడమ తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ కట్ చేసుకున్నాక వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోలు అన్నింటినీ ఒక కడాయిలో కొద్దిగా సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు అవి గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటో గుజ్జు వాటర్ లేకుండా గట్టిగా అయిపోవాలన్నమాట. మళ్ళీ వాటర్ ఉంటే పచ్చడి పాడవుతుంది కదా. సో ఒక 10 నిమిషాల తర్వాత ఇలా అవుతుంది. ఈ ప్రాసెస్ అయ్యే లోపు మనం గార్లిక్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా 1 కప్ గార్లిక్ క్లోవ్స్ని తీసుకొని కొన్ని పచ్చడి పోపులోకి పక్కన ఉంచుకోండి. మిగిలిందంతా పేస్ట్ చేసేసుకోండి. దీంతోపాటు మనం పచ్చళ్ళకి కావాల్సిన పోపు కూడా పెట్టేసుకుందాం. ఇలా ఆయిల్ వేడి చేసుకొని కొన్ని ఎండుమిర్చి వేసి అందులో జీలకర్ర, ఆవాలు, మనం పక్కన ఉంచుకున్న గార్లిక్ క్లోవ్స్ వేసి అవి కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు అలా ఫ్రై చేయండి. లాస్ట్లో కొద్దిగా ఇంగువ పౌడర్ కూడా వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. చూడండి టొమాటో ఎంత బాగా కుక్ అయింది. మనం మిక్సీలో గ్రైండ్ చేయకుండానే అది గుజ్జులా కనిపిస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పచ్చడికి. సో ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పచ్చళ్ళకి కావాల్సిన కారం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్లో 1 కప్పు కారం వేయండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేయండి. గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని కూడా యాడ్ చేయండి. సో దీంట్లోకి మనం గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తే టొమాటో పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇలా 1 కప్ ఆయిల్ తీసుకోండి. దాన్ని కొద్ది కొద్దిగా ఇందులో వేసి మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ స్పైసెస్ని అంతా బాగా మిక్స్ చేయండి స్పూన్తో. తర్వాత ఇందులోకి 1/2 కప్ సాల్ట్ పడుతుంది. మనం టొమాటోస్లో 1 టీ స్పూన్ వేసాం కదా. సో ఇందులోకి 1/2 కప్ సాల్ట్ వేస్తే టేస్ట్ సరిపోతుంది. మిగిలిన ఆయిల్ని కూడా వేసి ఈ మిక్చర్ని బాగా కలపండి స్పూన్తో. తర్వాత 4 లెమన్స్ అలా తీసుకొని దాని జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇందులో మిక్స్ చేసి బాగా కలపండి. సో మనం లెమన్ ఎందుకు వేస్తున్నామంటే టొమాటో పచ్చడి వేడంటాం కదా. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ లెమన్ జ్యూస్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో మనం కుక్ చేసుకున్న ఈ టొమాటో గుజ్జుని కొద్ది కొద్దిగా మనం కారం గ్రేవీలో వేసుకుంటూ దాన్ని బాగా మిక్స్ చేయాలి. మిగిలిన గుజ్జంతా కూడా అందులో వేసి మిక్స్ చేయండి. అండ్ ఈ 2 కాంపౌండ్స్ కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. 5 మినిట్స్ పాటు అలా స్పూన్తో మనం పచ్చడిని ఇలా స్టిర్ చేస్తూ ఉండండి. సో దట్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి. మీకు సాల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే లాస్ట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి ఈజీగా 2 to 3 మంత్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై ఫుడ్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.